జగన్ పాలనలో ప్రజా వ్యతిరేక చర్యలు తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒకటి చేయలేదని మాజీ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. మాచవరంలో విలేకరులతో మాట్లాడుతూ 4 నెలల కాలంలో ఇంత ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వం ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అన్నారు. మేనిఫెస్టోలోని ఒక్క అంశం కూడా అమలు చేయలేదని చెప్పారు. ప్రజా వ్యతిరేక చర్యలు తప్పితే ప్రజలకు అనుకూలమైన పనులు అక్కడ కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. ఈ 4 నెలల కాలంలో ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వం గత చరిత్ర చూస్తే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఒకటే. ఒక్క రంగంలో కూడా ముందడుగు వేశారా? మేనిఫెస్టోలో చెప్పిన పని ఒకటైనా చేశారా? నవరత్నాలు అమలు పరిచారా? ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా 4 నెలల్లో? ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చారా? మేము గెలిస్తే 3000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నారు. భవిష్యత్తులో మీరు జవాబు చెప్పవలసిన పరిస్థితి ఇప్పుడు పనిచేసుకుని ఏ నాయకుడు భవిష్యత్తులో మీ మొహం కూడా చూడటం, మీకు ఎవరు మద్దతు రారు, మీ ఇబ్బందులు మీరు పడాల్సిన పరిస్థితులు భవిష్యత్తులో ఉంటాయి. మీరు ఇప్పటి నుంచి మేల్కోండి, ఎందుకు చెప్తున్నావో అర్థం చేసుకోండి, అందరినీ సమంగా చూడండి, శాంతియుత వాతావరణం గ్రామాల్లో నెలకొల్పండి. ఎంతగానీ కక్షాదింపు మా వాళ్ళని తీసుకొచ్చి బెదిరేయటం, మా వాళ్ళని తీసుకొచ్చి ఎన్కౌంటర్లు చేస్తానటం, తెలుగుదేశం నాయకులు తీసుకొచ్చి కొట్టడం, స్టేషన్లు వేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా పోటీ చేస్తారో చూస్తామని పోలీసులు మాట్లాడటం చాలా దుర్మార్గం. ఇది మీ స్థాయికి మించి మాట్లాడుతున్నారు. మీ డ్యూటీ ఇదేనా? తెలుగుదేశం వాళ్ళు పోటీ చేయనీరా? పోలీసు వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా చేయనీయారో చూస్తాం. అది కూడా ఎందుకంటే మద్దతుగా ఉండండి, మీ లిమిట్స్లో మీరు ఉండండి, అందరి సమదృష్టితో చూస్తే శాంతి పద్ధతులు కూడా మనకి అదుపులో ఉంటాయి, అందరూ కూడా పీస్ఫుల్గా గ్రామాల్లో ఉంటారు. మేము ఒకసారి మరలా మేము చెప్తా ఉన్నాం, ఉన్నతాధికారులు కూడా దీన్ని తాకం చేసుకుని పల్నాడులో ఈ 10 గ్రామాలు ఇంకా గ్రామాల్లోకి రావాలి. ఆ 10 గ్రామాల్లో వాళ్ళని మన గ్రామాల్లోకి ఉంచిపెట్టేట్లుగా శాంతియుతమైన వాతావరణం